కార్యములను ఎప్పటికప్పుడు వెల్లడి చేయుస్తున్నాడు. భూమి ఆకాశములను మీకు నేను ఆశీర్వాదముగా ఇచ్చి ఉన్నాను, వాటన్నిటిలో సమస్తము మీకు, ఎందుకంటే అవన్నీ కూడా మీకు ఆశీర్వాదాలుగా ఇచ్చి ఉన్నానని తన ప్రజలకు దాని వాగ్దానాన్ని ఆయన తెలియచేశాడు. ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఈ ఆశీర్వాదాలు ఆయనను ఎరిగిన వారు ఎరగని వారు సమస్తము అనుభవిస్తున్నాం. కనుక ఇది దేవుని వల్ల కలిగి ఉన్నవి. కనుక దేవుడు మనకిచ్చిన ఈ ఆశీర్వాదాలను కలిగిన వారు నిండు మనస్సుతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులను ఎప్పుడూ కూడా చెల్లిస్తూ ఉంటారు. దేవుడు కోరుకునేది అదే నీ నుండి. దేవుడు కోరుకునేది కృతజ్ఞత మనస్సు, కృతజ్ఞత. దేవుడు నీకు చేసిన దానికి కృతజ్ఞతతో నీవు ఏ రీతిగా దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నావు, తాటి నీ తోటి సహోదరులతో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఏ రీతిగా నీవు దినదినము కూడా దేవుని సన్నిధిలో లెక్కలు అప్పగించవలసిన వ్యక్తిగా ఉన్నావు అనే గ్రహింపు కలిగి ఉంటే దినదినము మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రము. అలా కనుక కృతజ్ఞత లేని రాజులను గొప్పవారిని అందరినీ ఆయన ఏం చేస్తాడు చెప్పండి, సంహరించాడు. కృతజ్ఞత లేని వారందరూ సంహారుని చేత నశించిపోయారు. కనుకనే కృతజ్ఞత కలిగిన వారు వారు ఆరాధనలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కృతజ్ఞత లేని వారు సంహారుని చేత నశించరి అని దేవుని లేఖనము చెబుతూ ఉన్నది. దేవునికి స్తోత్రము. అరడే అతడిని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని తీసుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట, దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని, ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల, అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడే ఉన్నారు చెప్పండి, నీ దేవుడైన యెహోవా మాటను నీవు శ్రద్ధగా వింటి. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారే కానీ వారు నా మాటను బట్టి నడుచుకునే వారు కాదు. ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉన్నారే కానీ నా మాటను బట్టి నడిచేవారు వీరు కానీ కాదు. దేవుని మాట వినేవారికి దేవుడు అన్ని సమయాలలో అన్ని స్థలాలలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుస్తున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను నిన్ను హెచ్చించును. హెచ్చులో పెడతాడంట, హెచ్చులో ఉండవు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నీ యొక్క జీవితము ఫలభరితముగా ఉంటుంది. ఈరోజు దేవుణ్ణి నమ్మి నీవు ఎక్కడెక్కడో తిరుగుతూ నాకు కలిగి ఉన్న ఈ శ్రమల నుంచి విడుదల పొందాలి అని తిరుగులాడుస్తున్నావు అంటే దేవుని మాట నీవు వినే వ్యక్తిగా లేవు. దేవుని మాట నీ వింటి. దేవుడు అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథము 131:19 భయభక్తులు గల వారి నిమిత్తము, నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము, ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, గొప్పది. దేవుడే ఉన్నారు చెప్పండి, నీ యందు నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది, గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, గొప్పది. నరుల ఎదుట
నీ తోటి రక్త సంబంధికుల ఎదుట, నీ బంధువుల ఎదుట, నీ స్నేహితుల ఎదుట దేవుడు అంటున్నాడు, దేవుడిచ్చే మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు నేర్చుకుంటే, ఆయన మాట వినుట నీవు నేర్చుకుంటే, ఆయన మాటలో ఉన్న శక్తి ఏమిటో నీ వింటే, నీవు భూమి మీదనున్న సమస్త జనుల కంటే గొప్పగా ఉంటుంది నీ జీవితం. నీ యొక్క ప్రణాళిక, నీ ఆలోచనలు దేవుని వైపు ఉంటే, ఈరోజు నీవు క్రైస్తవుడు అని, క్రైస్తవు రాలు అని శ్రమల పాలయ్యి ఆయన పేరును చిగ్గు కర్మగా తయారు చేస్తున్నావంటే, దేవుని మాట నీవు విననే వింటలేదు. దేవుని మాట వింటే భూమి మీదనున్న నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన నీతో వాగ్దానం చేసి ఉన్నాడు. నీ నిమిత్తము, నీ అందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు నరుల ఎదుట ఎంతో అదే గొప్పది. దేవునికి స్తోత్రము. ఆయన నిన్ను ఎప్పుడు తలగా ఉంచుతాడు, కానీ ఎన్నడూ ఆయన నిన్ను తోకగా ఉంచడు. తోకగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు ఈరోజు. దేవుని మాటని వింటలా. ప్రభువా ప్రభువా అని ప్రజలు వస్తున్నారే, కానీ వారు నా మాట వినేవారు కాదు. వారి హృదయము, వారి తలంపులు నాకు ఎంతో దూరముగా ఉన్నవి, దూరముగా ఉన్నవి. వారు నాకు దూరముగా ఉన్నారు. కనుక నీ ప్రభు అంటున్నాడు, వీరి ప్రార్థన నా చెవులలోనికి వెళ్ళటం లేదు. వారి పాపములే, వారి దోషములే నాకు వారికి ఎంతో అడ్డుగా ఉన్నాయి. కీర్తన గ్రంథం 32:8-9 వచనాలు చూడండి. నీకు నేను ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన నేను చెప్పేదను. బుద్ధి జ్ఞానముల లేని గుర్రముల వలనైనను, కంచర గాడిదల వల్లనైనను మీరు ఉండకండి. దేవుడే అన్నారు చెప్పండి, మీ మీద దృష్టి ఉంచి మీకు నేను ఆలోచనలు చెప్పేదను, మీకు నేను బోధ ఉపదేశము చేసేదను. ఉపదేశిస్తాడంట. దేవుని మాట ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా విన్నారా? వింటే వారి మాటలు ఎలా ఉంటాయి చెప్పండి. నడకల వేరు, ప్రవర్తన వేరుగా ఉంటుంది. దేవుని మాట వినని వారికి శంఖం ఊదినట్టుగా ఉంటుంది. వారే చెప్పుకుంటారులే, వారే మారుతారులే అన్నట్టు ఉంటుంది. కనుక దేవుని మాట నీవు వింటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని వాగ్దానం నీవు అన్నిటిలో ఆశీర్వాదంగా నిన్ను ఉంచుతున్నా. నీవు చేసే ప్రతి పనిలో నీవు అంటున్నాడు, పశువుల మందలో, దుక్కిటి ఎద్దులో, అలాగే నీవు చేయి ప్రతి పనిలో అన్నిటిలో నీవు ఆశీర్వాదముగా అనేకులకు అప్పిచ్చేవాడిగా ఉంటావు. కానీ అప్పు చేయనే చేయవు. నేను క్రైస్తవుడిగా దేవుడు నన్ను పిలిచిన తర్వాత ఏనాడు కూడా నాకు రూపాయి లేదు, నా అవసరాలలో నేను లేమి అన్నడు చూడనే చూడలేదు. ప్రతి అవసరాన్ని ప్రతి సమయానికి ఆయన సిద్ధపరిచాడు. ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలతగా ఆయన నాకు ఏర్పాటు చేశాడు. ప్రతి సమయము దేవుని సన్నిధిలో అలాంటి శక్తి నేను చూచున్నా. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని మాట యందు మీరు విశ్వాసం ఉంచితే, ఈరోజైనా దేవుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞానముల లేని గుర్రముల వలె, కంచర గాడిదల వలె మీరు ఉండకండి. వాటికి వారు నోటికి బిగించి వాటి శరీరాన్ని మనము తిప్పుకుంటున్నాం. అలాగనే మీరు ఉంటారా? మీకు వారు నోటికి తగిలించాలా, కళ్ళెము వెయ్యాలా అని దేవుడు మిమ్మలను అడుగుతున్నాడు. మీకు కళ్ళెము, దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యాన్ని వింటే మీ జీవితము ఫలభరితముగా
ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం 1:3-6 చూడండి. ఎద్దు తన కామందుని ఎరుగును, తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును, తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, చేయు పిల్లలారా, మీకు శ్రమ, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, యెహోవాను విసర్జించి ఉన్నారు కనుక ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణి కూడా వారు దూషింతురు, దూషింతురు, ఆయనను విడిచి, ఆయనను విడిచి వేసి తొలగిపోయి ఉన్నారు. ఆయన నుంచి వారు ఏమయ్యారు చెప్పండి? తొలగిపోయి, తొలగిపోయి ఉన్నారంట. గాడిద తన సొంత దొడ్డి తెలియను, ఎద్దుకు తన సొంత దొడ్డి తెలియను. కానీ దేవుడు ఏమన్నారు చెప్పండి? ఇశ్రాయేలీలకు పాపిష్టి జనమైన ప్రజలారా, సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు ఎంతో తెలియదా? మీరు ఎన్ని శ్రమలలో ఈరోజు ఈ స్థితిలోనికి వచ్చారు? ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో ఉన్నారు? ఈరోజు మీ యొక్క స్థానం ఏమిటో తెలియదా? ఆ మొదటి ప్రేమ ఏమిటో తెలియదా? ఆ మొదటి రక్షణ ఆనందం ఏమిటో తెలియదా? పాపిష్టి జనమా, దుష్ట దోషభరితమైన ప్రజలారా, మీకు ఎంతో శ్రమ. పశువులకన్నా జ్ఞానం ఉంది కానీ మనుషులకు జ్ఞానము లేదు అంటున్నాడు. ఎందుకండి? పశువులను మనము విడిచిపెడితే తోలికెళ్ళామనుకోండి, పొలాలకు తోలికెళ్తే వాటిని విడిచిపెట్టగానే ఎక్కడ కట్టేశామో అక్కడికే వచ్చేస్తాయి. వాటిని వెనకాల కాపరి నడుస్తూనే కానీ అవి ఎక్కడ కట్టివేయబడినాయో మళ్ళీ అక్కడికే వస్తాయి. వాటికున్న జ్ఞానం మీకు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, సర్ప సంతానమా, దేవుడు మీ ఎడల చేసిన కార్యములు ఏమైనాయి? ఇశ్రాయేలీయులారా చూడండి, అదే వాక్యాన్ని మొదటి నుంచి, నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి ఉన్నాను కానీ ఆకాశమా, ఆకాశమా, ఆలకించుము, ఆలకించుము, భూమి, భూమి, చెవియగ్గుము, చెవియగ్గుము, పిల్లలను పెంచి, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి, గొప్పవారిగా చేసి తిని కానీ వారు నా మీద, వారు నా మీద తిరగబడి ఉన్నారు, తిరగబడి ఉన్నారు. దేవుని మాటను విసర్జించిన వాడు తిరుగుబాటు చేసిన వాడు, దేవుని ఆజ్ఞలను తోసివేసిన వారు జ్ఞానము లేనివారు. కనుకనే దోషభరితమైన ప్రజలారా, సర్ప సంతానమా, మీకు ఎంతో శ్రమ. దేవునికి సోద్రము అరుడయ్య. సర్ప సంతానమా, ప్రేమ లేని పిల్లలారాయా, దేవునికి భయపడని వారులారా, దేవుడు ఎంతో మిమ్మలను దీవించటానికి ఆయన మాట వింటే దేవుడే ఉన్నారు చెప్పండి. ద్వితీయోపదేశ కాండములో మనం చదువుకున్నాం, మొదటి వచనాన్ని చదవండి. నీ దేవుడైన యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని, శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల, అనుసరించి నడిచిన యెడల, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును, నిన్ను హెచ్చించును. కింద చదవండి, నీవు నీవు నీ దేవుడైన యెహోవా మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల, వినిన యెడల, దీవెనలన్నీ దీవెనలన్నీ మీదికి వచ్చి, నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును, నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, చదవండి, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడను, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టయు దీవింపబడను, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును, వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు, నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా
నీకిచ్చుచున్న దేశంలో నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడే ఉన్నారు చెప్పండి. నీ గర్భ ఫలము, నీ భూ ఫలము, నీవు చేయు ప్రతి పనిలో దేవుని మాటను శ్రద్ధగా విని ఇది శాప మార్గము. దేవుడే ఉన్నారు చెప్పండి. ఇది దీవెన మార్గము, ఇది శాప మార్గము. కనుక ఇది జీవ మార్గము, ఇది మరణ మార్గము. ఈ మార్గాలలో ఏది నీవు నడవటానికి తీర్మానం చేసుకున్నావు, ఇది జీవ మార్గము, ఇది మరణ మార్గము. కనుక ఆయన నీకు సమస్తము తెలియపరిచి నీకు రక్షణ ఇచ్చి నీ ఆపదలో నుంచి నిన్ను విడిపించి నీకు రక్షణ ఆనందాన్ని కలగ చేసిన తరువాత ఆయన మాట నీవు శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకే నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు గర్భ ఫలము ఆశీర్వాదంగా ఉంటుంది, భూ ఫలము ఆశీర్వాదముగా ఉంటుంది, నీవు చేసే ప్రతి పనిలో నీకు ఆశీర్వాదముగా ఉంటుంది, నీ కుటుంబములో. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఒకవేళ శత్రువులు నీ మీదకి దండి ఎత్తి వస్తే వారు ఒక్క త్రోవన ఏడు త్రోవలను వారు దేవుని వారిని తమురుతాడంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఒక్కవేళ నీవు శత్రువుకి నీ అంతట నీవు అవకాశం ఇస్తే, దేవుణ్ణి మళ్ళా నీవు తలుసుకుంటే, దేవుడు అంటున్నాడు నీ శోధనలు ఏడు త్రోవల గుండా పారిపోతాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నీవు అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఇశ్రాయేలు, ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతగానో ప్రేమించి ఆకాశము ఆలకించము భూమి చెవియొగ్గుము నా పిల్లలను పెంచి నేను గొప్ప వారిగా చేసి ఉన్నాను, కానీ వారు నా మీదనే ఈరోజు తిరుగుబాటుకు దిగి ఉన్నారు. ఇంతకన్నా ఇంకా బాధ నాకేమున్నది? ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గుము సర్ప సంతానమా మీరు కూడా ఆలకించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన బాధ ఎవరు తెలుసుకుంటారు? ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కొంతకాలము దేవుని మీద ఆధారపడి ఆ మీద ఆ తర్వాత మనుషులను ఆధారము చేసుకున్న వాడి జీవితం చీకటి తప్ప వెలుగు లేనే లేదు. అట్టి వారికి మేలు కలిగే మార్గము ఒకవేళ వారికి తెలియనే తెలియదు అంటున్నాడు. కొంతకాలం దేవుని మీద ఆధారపడి ఆ తర్వాత మనుషులను ఆధారము చేసుకున్న వారికి మేలేమిటో తెలియదు, కీడేమిటో తెలియదు. వారు నడిచే నడకలన్నీ కూడా శ్రమకర్మలే, కానీ మేలుకు మాత్రం వారికి కలగనే కలగదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడే ఉన్నారు చెప్పండి. అక్కడ ఒక స్త్రీని ఏలియా ఏమన్నాడు చెప్పండి? పేద యదవరాలు దగ్గరకు వెళ్ళి, అమ్మా పుల్లలు ఏరుకుంటుండగా ఆమెకు ఒక గ్లాసు నీళ్లు నాకు తెమ్మని అడగగా ఆమె తేబోతూ ఉండగా ఆయన యొద్ద అక్కడకు ఆమెను పిలిచి, మరలా నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని చేతితో తీసుకురమ్మంటే ఆమె అంటుందయ్యా నా దగ్గర పిండి లేదయ్యా, నా దగ్గర నూనె కూడా కొద్దిగే ఉన్నది, నీ ఆకలి నేను తీర్చలేనయ్యా. దేవునికి స్తోత్రము. తీరుస్తావు, నీవు మొదటిగా అప్పాన్ని నాకు ఇయ్యి. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అందులో నాకు ఒక చిన్న అప్పము నాకు మొదట చేసి తీసుకురమ్మని చెప్పగా ఆమె వెళ్ళి అలాగూ చేయగా ఆమె తొట్టిలో పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుని మాట వింటే వారి ఆశీర్వాదం ఎలా ఉంటుంది చెప్పండి? నిండుగా ఉంటుంది. నా గిన్నె నిండి పొర్లుస్తున్నది. ఈరోజు పొర్లసల క్రైస్తవులు ఎక్కడ చూసినా శాపగ్రస్తులుగా ఉంటున్నారు. ఈరోజు క్రైస్తవులు శాపగ్రస్తులై అనేక శ్రమలకు గురి అయి చెయ్యరాని కార్యాలు చేస్తూ దేవుడి నామాన్ని
అవమానపరుస్తూ ఉన్నారు. చిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. చూడండి, పశువులకు కన్నా జ్ఞానం ఉన్నది కానీ మీకు లేనే లేదు. ఈ మాట అంటే బాధగా ఉందా చెప్పండి, బాధగా ఉందా చెప్పండి. బాధపడవద్దు. జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. జ్ఞానము లేని వారులారా ఎంతకాలం ఇలా నడుచుకుంటారు? నా మాట శ్రద్ధగా వింటే మీ ప్రతి అవసరాలు తీర్చి ఆకాశ పక్షులను పోషించేవాడను మిమ్మలను నేను పోషించలేనా? మీ ప్రతి అవసరాలు తీర్చలేనా అని దేవుడు ఎంతగానో మన గురించి విలపిస్తున్నాడు ఈరోజు. ఎందుకంటే ఆయన జంతువులకు ఆజ్ఞ ఇచ్చాడు, తప్పకుండా అవి చేస్తనే నా బిడ్డలకు ఆహారముగా మారండి అంటే తప్పకుండా అవి ఆహారముగా మారుతున్నాయి. పాలు ఇవ్వండి అంటే పాలు ఇస్తున్నాయి. అలాగే మీరు ఆహారముగా మారండి అంటే ప్రాణాలు కూడా మనకు పనంగా పెడుతున్నాయి. దేవునికి సోద్రము హల్లెలూయ. కనుక వాటికున్న జ్ఞానము, వాటికున్న నీతి, వాటిని విడిసి పెడితే మరలా తిరిగి తాను ఉన్న స్థలానికి వస్తున్నాయి. మీరు రాగలుగుతున్నారా? దేవుడు మీకు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారా? దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి మార్చాడో జ్ఞాపకం ఉన్నదా? జ్ఞాపకం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? దేవుని సన్నిధికే మరలా శ్రమ కలిగినప్పుడే తిరిగి వస్తాం. దేవుడి సన్నిధిలో సాక్షిగా నిలబడతాం. కనుకని ఆయన అంటున్నాడు, అందుకే ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా పిల్లలను పెంచి నేను గొప్పవారిగా చేస్తున్నాను కానీ వారు ఈరోజు నా మీదనే తిరుగుబాటు వాదులుగా మారి ఉన్నారు. దేవునికి స్తోత్రము హల్లెలూయ అని ఆకాశముతో భూమితో మాట్లాడుకుంటున్నాడు. మీరే నా బాధ వినండి అంటున్నాడు. నా పిల్లలు ఆయన స్వరూపం కలిగిన వారు, ఆయన స్వాస్యము కలిగిన వారు, ఆయన ఊపిరి కలిగిన వారు ఆయన మాట ఈరోజు వినటలేదు. దేవుడు నీకు చూడండి, 1 సమూయేలు 12:24 చూడండి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను, అది మీరు తలంచుకుని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము. అవశ్యకము మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజులు మిమ్మలను ప్రేరేపించే రాజులను నాశనమగుదురు. మిమ్మలను ఎవరు ప్రేరేపిస్తున్నారు? చెడుతనములో ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుడు అంటున్నాడు, దేవుడు మీకు ఎట్టి కార్యములు చేశాను అది మీరు తలంచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో నన్ను సేవించుట ఎంతో మంచిది. మంచిది. దేవునికి స్తోత్రము. ఇప్పుడైనా తిరిగి నీవు దేవుని తట్టు తిరుగుట మంచిది. ఇదే నీకు అనుకూల సమయము. యెషయా గ్రంథము 55:6-7 చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయనను వెతకండి, ఆయన సమీపములో ఉండగా వేడుకొనుడి, ఆయనను వేడుకొనండి. భక్తిహీనులు భక్తిహీనులు మార్గమును విడువవలెను, తమ మార్గములను ఇప్పుడే విడువవలెను. దుష్టులు దుష్టులు తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల దేవుడు ఇప్పుడే నీ యందు జాలి పడటానికి క్షమించబడతారు. ఇదే నీకు అనుకూల సమయము, ఇదే నీకు రక్షణ దినము. ఎంతకాలం బాధపడతావు? ఎంతకాలము దేవుని మాట వినకుండా జ్ఞానము లేకుండా జ్ఞానము లేని వారులారా తిరిగి రండి అంటున్నాడు. దేవుని మాట వినకపోతే జ్ఞానము లేనివారు, దేవుని మాటను విని దాని మాటను బట్టి నడుచుకునేవారు జ్ఞానము కలిగిన వారు. దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తానంటున్నాడు.
భూమి మీద నా ఆశీర్వాదాలు నీ కుటుంబానికి, భూమి మీద నా నీవు ఏ పని చేసినా నీవు చేసే పిండి అలాగే నీ రొట్టె ముక్కలు కూడా దేవుడు అంటున్నాడు నీ ఆహారం తక్కువ కాదు. ఈరోజు ఆహారం లేదంటున్నావు, కష్టపడుతున్నావు, మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడైనా మీ ప్రవర్తన గురించి ఒక్కసారి ఆలోచన చేసుకోనండి. ఆలోచన చేసుకుంటే దేవుడు అంటున్నాడు ఆయన బహుగా క్షమిస్తాడు. ఆయన అంటున్నాడు దుష్టులు తమ తలంపులు మానవలను యెహోవా వారిని బహుగా క్షమిస్తున్నాడంట. ఎందుకంటే మీ మార్గాలు విడిచిపెట్టండి, మీ తలంపులు విడిచిపెట్టండి. దుష్టులు తమ తలంపులు మానవులను భక్తిహీనులు భక్తిహీనులు మార్గమును తమ మార్గమును విడువవలెను విడువవలెను వారు యెహోవా వైపు తిరిగిన యెడల యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును ఆయన వారి యందు ఇప్పుడే జాలిపడును జాలిపడు. ఇదే నీకు అనుకూల సమయము, ఇదే నీకు రక్షణ దినము. ఈ దినమున నీవు దేవునితో నిబంధన చేసుకో. ఎంతకాలము జ్ఞానము లేనిదానిగా ఉంటావు, జ్ఞానము లేనివాడిగా ఉంటావు. జ్ఞానము లేని వారిలారా, జ్ఞానము లేని వారిలారా, ఎన్నాళ్ళు మీరు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. నా గద్దింపు విని, నా గద్దింపు విని తిరుగుడి తిరగండి, ఆలకించుడి ఆలకించండి. ఆత్మను మీ మీద కుమ్మరించుదును, మీ మీద కుమ్మరించి నా ఉపదేశమును మీకు నేను తెలిపెదను. దేవునికి స్తోత్రము. అలా జ్ఞానం నేర్చుకునండి. దేవుని సన్నిధిలో అక్కడికి వెళుతున్నావు, ఇక్కడికి వెళుతున్నావు, టీవీలో చూస్తున్నావు వాక్యాలు, ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పారు, ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పారు, అక్కడికి వెళ్తే కీడిపోద్ది, ఇక్కడికి వెళితే కీడిపోద్ది అనుకుంటున్నావు. మొదటిగా నీవు దేవుని మాట వినుట నేర్చుకో. నేర్చుకుంటే నీ బ్రతుకు మారుతుంది, నీ త్రోవలు సరళమవుతాయి, నీవు అప్పుడు చేసే ప్రతి పనిలో నీకు సఫలమవును. దేవుడు అంటున్నాడు నీవు చేసే ప్రతి పని నీకు ఆశీర్వాదముగా మారుతుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి నిమిత్తము దేవుడు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది, గొప్పది. అది ఊహించలేనిది, ఊహించలేని గొప్పతనాన్ని నీ కొరకు దాచి ఉంచాడు. ఇప్పుడైనా నా కుమారుడా, నా కుమార్తె, నీవు వెనక్కి తిరుగు. ఇదే నీకు అనుకూల సమయము, ఇదే నీకు రక్షణ దినము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక.